చేస్తాను. అంతర్వేదిలో రథం తగలబెట్టడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి సిబిఐ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాలయాలన్నీ పడగొట్టించాడు, మసీదులు పడగొట్టించాడు, చర్చల మీద దాడులు చేశారు. ఇవన్నీ కూడా ఎవరు ప్రజలు మర్చిపోలేదు. అంతర్వేదిలో ఎవరో ఒకరు రథం తగలబెట్టారని, ఇంకొక జిల్లాలో ఏదో ఒక టెంపుల్కు సంబంధించినటువంటి వాటిని ధ్వంసం చేశారని, దీనిని రాద్ధాంతం చేస్తూ లేనిపోని రాజకీయాలు చేస్తూ ప్రభుత్వం మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. గుడులు పగలగొట్టే దాంట్లో చంద్రబాబు, బడులు పగలగొట్టే దాంట్లో చంద్రబాబు, వెన్నుపోట్లు పడవడంలో చంద్రబాబు, అవినీతిలో చంద్రబాబు, వీటన్నిటికీ సూత్రధారి చంద్రబాబు. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకురావాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే చేస్తున్నారనే దుష్ప్రచారం చంద్రబాబు చేస్తున్నాడు, చంద్రబాబు చెంచాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారా గుడుల మీద దాడులు చేయించడం, రథాలు తగలబెట్టించడం, చర్చల మీద దాడులు చేయడం, మసీదుల మీద దాడులు చేయడం, వీటన్నిటికీ తెలుగుదేశం పార్టీ వాళ్లే సూత్రధారులు. కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వచ్చి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారేమో అనే భయము వణుకు చంద్రబాబు పట్టుకునేది. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేయిస్తూ సూత్రధారిగా వెనకుండి ఇవన్నీ చేయిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు. అంత పెద్ద మెజారిటీ ప్రజలిచ్చి మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే నీ బాధ ఏంది, ఎందుకు చేస్తున్నావు ఈ యదవ పనులన్నీ? తల్లిదండ్రులను సక్రంగా చూడలేని వెదవ నువ్వు, నీ తమ్ముడిని సక్రంగా చూడలేని వెదవ నువ్వు, నువ్వా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? సిగ్గుందా నీకు? ఇటువంటి పనులు ఎవరైనా చేస్తారా? రథాలు తగలబెట్టించడం, దేవాలయాలు పగలగొట్టించడం, ఇవన్నీ వెనకుండి జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నారంట, ఎవరైనా నమ్ముతారండి? మాట్లాడేదానికి ఒక హద్దుండాలి, పద్ధతి కాదు కదా. ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే ఎట్లా? నీకున్నే కుట్ర బుద్ధులు మాకు లేవు. మంచి మనసున్న మహారాజు మా జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు మేలు చేసే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా ఆపి ప్రభుత్వానికి సహకరించు.